Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ట్విస్ట్ల మీద ట్విస్ట్లు. కొండపల్లి మున్సిపాలిటీ ఎవరిది? ఇటీవల జరిగిన నెల్లూరు మేయర్ 12 మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో తెలుగుదేశం పార్టీ ఊహించిన విధంగా పుంజుకున్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ ప్రకాశం జిల్లాలోని దర్శి నగర పంచాయతీతో పాటు కృష్ణా జిల్లాలోని మైలవరం నియోజకవర్గంలో ఉన్న కొండపల్లి మున్సిపాలిటీని గెలుచుకుంది. కొండపల్లి మున్సిపాలిటీలో రెండు పార్టీలకు సమానంగా వార్డులు వచ్చాయి. టీడీపీ రెబల్ అభ్యర్థిగా గెలిచిన మహిళా కౌన్సిలర్ కూడా ఆ పార్టీ కండువా కప్పుకోవడంతో టీడీపీ ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తోంది. టీడీపీ తరఫున గెలిచిన అభ్యర్థులను ప్రలోభాలకు గురిచేసి తమ వైపు లాక్కోవాలని వైసీపీ నేతలు ప్రయత్నాలు చేస్తుండటంతో కొండపల్లి రాజకీయం వేడెక్కింది. ఇక్కడ పోటాపోటీగా టీడీపీ వైసీపీ క్యాంప్ రాజకీయాలు కొనసాగుతున్నాయి. టీడీపీ క్యాంపులో ఉన్నవారిపై తప్పుడు కేసులు పెట్టే ఆలోచనలో వైసీపీ నాయకులు ఉన్నట్లు టాక్. కొండపల్లి మున్సిపాలిటీలో మొత్తం 29 వార్డులు ఉండగా 14 వార్డులు టీడీపీ, 14 వార్డులు వైసీపీ గెలుచుకున్నాయి. టీడీపీకి మద్దతు పలికి గెలిచిన ఇండిపెండెంట్ అభ్యర్థి వైసీపీకి షాక్ ఇచ్చారు. దీంతో ఇక్కడ టీడీపీ మున్సిపాలిటీని గెలుచుకునే దిశగా ఉంది. ఇక ఎక్స్ అఫిషియో సభ్యులుగా టీడీపీ నుంచి ఎంపీ కేశినేని నాని, వైకాపా నుంచి వసంత కృష్ణ ప్రసాద్ తమ ఓటు నమోదు చేయించుకున్నారు. దీంతో ఇక్కడ ఎవరు గెలుస్తారు అనేది ఆసక్తిగా ఉంది. ఇక్కడ గెలుపును ఇటు వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్తో పాటు మాజీ మంత్రి దేవినేని ఉమా కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పైగా వైసీపీ అధిష్టానం కూడా ఎలాగైనా దేవినేని ఉమాకు పెద్ద షాక్ ఇవ్వాలని, కొండపల్లి మున్సిపాలిటీపై వైసీపీ జెండా ఎగరాలని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీంతో జిల్లా పార్టీ నేతలు కూడా టీడీపీ కౌన్సిలర్లను పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.